సాహితి ఏం చదువుకుంటున్నావు అసలు? నేను బీటెక్ థర్డ్ ఇయర్. బీటెక్ థర్డ్ ఇయర్, ఎలా బ్యాలెన్స్ అవుతుంది బీటెక్ థర్డ్ ఇయర్ చేస్తూ అటు సూపర్ సింగర్స్లో ఆ కంటెస్టెంట్ అంటే ఆ పార్టిసిపేట్ చేయడం? మ్యూజిక్కి టైం ఇవ్వడం కుదురుతుందా? యా, అంటే చిన్నప్పటి నుంచి అలవాటు ఉంది మల్టీ టాస్కింగ్, సో అలా అలవాటైంది. కొంచెం అంత ప్రాబ్లంగా ఏం లేదు. ఓకే, ఎప్పటి నుంచి, ఏ ఏజ్ నుంచి మ్యూజిక్ నేర్చుకోవడం జరిగింది? నేను చిన్నప్పటి నుంచి పాడుతూ ఉండేదాన్ని. ప్రాపర్గా స్టార్ట్ చేసింది 4th క్లాస్ నుంచి. మేము యాక్చువల్లీ గోదావరి కనిలో ఉండేవాళ్ళం. అక్కడ ఉన్నప్పుడు శ్రీనివాస్ గారి దగ్గర ఫస్ట్ మ్యూజిక్ నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. ఓకే, సో అక్కడ ఆయన దగ్గర క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకున్నాను. తర్వాత 6th క్లాస్లో డాక్టర్ రామాచారి గారి దగ్గర జాయిన్ అయ్యాను, లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ. మీ బ్యాచ్లో చాలా మంది రామాచారి గారి దగ్గర స్టూడెంట్స్ కదా? ఎల్ఎంఏ స్టూడెంట్స్ చాలా మంది. సో అక్కడ జాయిన్ అయిన తర్వాత ఎవ్రీ వీక్ ఎవ్రీ సండే గోదావరి నుంచి హైదరాబాద్కి అప్ అండ్ డౌన్ చేసేవాళ్ళం ఓన్లీ ఫర్ మ్యూజిక్ క్లాసెస్. అండ్ 8th క్లాస్లో డాక్టర్ శోభారాజ్ గారి దగ్గర అన్నమాచార్య కీర్తనలు నేర్చుకోవడానికి జాయిన్ అయ్యాను. తర్వాత శివాదినవహి గారి దగ్గర కరెంట్ క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకుంటాను ప్రస్తుతం. సో 10th తర్వాత హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాం మ్యూజిక్ కోసమే అని. సో అలా స్టార్ట్ అయింది నా జర్నీ. జనరల్గా పుట్టిన దగ్గర నుంచి చాలామంది చదువుకోవడం మీద కాన్సన్ట్రేట్ చేస్తే చదువుతో పాటు మ్యూజిక్ని కూడా అప్పటి నుంచే కంటిన్యూ చేయడం జరిగింది. చిన్నప్పటి నుంచి. అండ్ మ్యూజిక్ గురించి మాట్లాడే ముందర అసలు ఇంత అందంగా పాడే నీతో, ఇంత అందమైన అమ్మాయితో ఒక మంచి సాంగ్తో స్టార్ట్ చేద్దాం మన ఇంటర్వ్యూ. సో ఈ సాంగ్ నాకు చాలా మంచి రీచ్ వచ్చింది. యాక్చువల్లీ నేను ఇది ఫేస్ ఆఫ్లో పాడాను, పర్ఫార్మెన్స్గా కాదు ఫేస్ ఆఫ్లో పాడాను, బట్ ఇన్స్టాలో ఇది 1.2 మిలియన్ రీచ్ అయ్యింది. 1.2. Yeah, wow. So my favorite songs, so meekosam. Yeah. Rehtula rehtula rasagula valla Na talapula talupulu teruvara illa Virigina manasuni adikinchesta Are tadipodi vayasuni ubikinchesta వేయాలి మారు వేషం ఊరంతా పొంగిపోదా నా పాటే పాడుకోవే చలి వేగం నడిపేలే మౌనమో నీలి మేఘం మోహమో నీలి సంద్రం పాదమో అరుణవర్ణం కసి వయసుకి దసోహం వయసుకి దసోహం. బా, నిజంగా మీ సింగర్స్ మామూలు గ్రేట్ కాదు. థ్యాంక్ యూ. ఎంత హార్డ్ వర్క్ చేయాలి కదా ఈ బేస్ రావాలి వాయిస్లో అంటే. అవును, ఎంత ఈజీగా రాదు కదా. అవును, జనరల్గా చాలామంది జడ్జ్ చేసేస్తారు ఈ సాంగ్ ఒకటి చూసి, ఆ సాంగ్ ఓకే బాగానే ఉంది, లేకపోతే కొంతమంది ఏం బాగుంది అని చెప్పేసి చాలా. మేమందరం టీవీల ముందు కూర్చొని ఈజీగా జడ్జ్ చేయడం చాలా ఈజీ అది, కానీ మీరు పడే కష్టం, మీరు ఇంత సాధన చేస్తే తప్ప ఇంత బాగా పాడలేరు. ఎంత స్ట్రగుల్ ఉంటుంది, ఎంత హార్డ్ వర్క్ ఉంటుంది? అవును, చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. ఇన్ మై కేస్ ఓన్లీ అక్కడ ఆపర్చునిటీస్ తక్కువ గోదావరి కన్నులో బేసిక్గా. సో మా ఫాదర్ సింగరేణిలో వర్క్ చేస్తారు, సో అందువల్ల మేము, నేను పెరిగిందంతా కూడా అక్కడే. ఓకే, ప్రాపర్ గుంటూరు మాది, అయినా కానీ నేను పెరిగిందంతా అక్కడే అనమాట గోదావరి కన్నులో. గుంటూరు అమ్మాయా? ఓకే, నేను హైదరాబాద్లోనే పుట్టాను బట్ పేరెంట్స్ అంతా అక్కడ ప్రాపర్. సో మా ఫాదర్ జాబ్ వల్ల అక్కడే ఉన్నాము. సో అక్కడ ఆపర్చునిటీస్ తక్కువ, అండ్ అయినప్పటికీ మంచి మ్యూజిక్ టీచర్ ఉండేవారు అప్పుడు. సో ఆయన దగ్గర నేర్చుకుంటూ ఇంకా ఫర్దర్ ఆపర్చునిటీస్ కోసం చూస్తున్నప్పుడే ఇలా ఎల్ఎంఏ గురించి తెలిసింది. సో అలా క్లాసెస్ అప్ అండ్ డౌన్ చేస్తూ ఎవ్రీ వీక్ ఒక సండే మొత్తం అక్కడ జర్నీకే వెళ్ళిపోయేది. లైక్ క్లాస్ మార్నింగ్ లేచి స్టార్ట్ అయ్యేవాళ్ళం, క్లాస్ మళ్ళీ ఈవినింగ్ వచ్చేవాళ్ళం. ఒకసారి నైట్ 2 కూడా అలా అయ్యేది. మిడ్ నైట్ అంటారు కదా, మిడ్ నైట్ 2-3 కూడా అయ్యేది. మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ స్టార్ట్ ఫ్రెష్ డే. అలా చాలా మా పేరెంట్స్ చాలా టైం అండ్ చాలా ఎఫర్ట్ పెట్టారు నా మ్యూజిక్ జర్నీలో, అండ్ దే ఆర్ ద బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్స్. అండ్ సూపర్ సింగర్స్కి సంబంధించి ఐ హావ్ టు థ్యాంక్ మై గురూస్ రామాచారి గారు, శివాన్న అండ్ శోభారాజ్ మ్యామ్. శివాన్న రామాచారి గారు దే ప్లేడ్ అ మేజర్ రోల్ బికాజ్ నాకు ట్రైన్ చేయడం కానీ, అక్కడ మై మెంటర్ శ్రీకాంత్ అన్న, సో అక్కడ ట్రైన్ చేయడం కానీ, సాంగ్ సెలెక్షన్ కానీ, అసలు నేను ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా అప్రోచ్ అవ్వచ్చు సూపర్ సింగర్స్, ఇవన్నీ కూడా వాళ్ళు చెప్పారు. అండ్ దేర్ వాజ్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్ ఇన్ దిస్ అన్నమాట. బేసిక్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఊరు గురించి మాట్లాడదాం. గుంటూరు నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైనా కానీ డెఫినెట్గా సక్సెస్ అవుతారు. అది నాట్ ఓన్లీ ఇన్ ఇండస్ట్రీ, వాళ్ళు బిజినెస్లో అయినా కానివ్వండి, లేకపోతే ఎందులో అయినా, చాలామంది గెస్టులను ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు గుంటూరు అంటే వాళ్ళకు ఒక ప్రత్యేకత ఉంటుంది అన్నమాట. అండ్ యూ ఆల్సో కేమ్ ఫ్రమ్ దేర్. అండ్ పేరెంట్స్ గురించి మాట్లాడాలి అంటే డెఫినెట్గా
చాలా మందికి పేరెంట్స్ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ మీ సింగర్స్కి ఏంటంటే వితౌట్ పేరెంట్స్ సపోర్ట్ పాపం వాళ్ళు కూడా మీతో పాటు పొద్దున్నే లేవాలి, అండ్ మీరు ఎక్కడికి వెళ్తే ఒక బ్యాగ్ పట్టుకొని మీ వెనకాల వాళ్ళు రావాలి, మీరు మిడ్ నైట్ వచ్చినా కానీ వాళ్ళు కూడా మీతో పాటు, అంటే మీరు ఒక్కళ్ళు అంటే మీరు ఒక్కళ్ళు నేర్చుకోవాలి అంటే వాళ్ళ సపోర్ట్ చాలా ఎక్కువగా ఉండాలి. వాళ్ళు నేర్చుకున్న పాపం వాళ్ళు కూడా సింగర్స్ అవుతారు ఆ టైం పీరియడ్లో. సో యాక్చువల్లీ మా అమ్మగారు కూచిపూడి క్లాసికల్ డాన్సర్. ఓకే. సో మా తాతగారు బై ప్యాషన్ హీస్ హీ వాజ్ అ డ్రామా ఆర్టిస్ట్. మీ మదర్ని బయట చూసి ఇప్పుడు ఏంటి ఇంత బాగున్నారు అనుకున్నా, డాన్సర్ అన్నమాట. ఆయన డ్రామా ఆర్టిస్ట్, ప్రొఫెషనల్గా డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్గా పనిచేశారు. సో తాతయ్య దగ్గర నుంచి అందరికీ ఆర్ట్ షేర్ అయిందనమాట, ఇంట్లో ఉంది ఆర్ట్ ఫామ్ అనేది. సో అమ్మ నాకు కానీ అన్నయ్యకి కానీ ఇద్దరికి ఎవరో ఒకరికి ఏదో ఒక ఆర్ట్ ఫామ్ నేర్పించాలి అని చెప్పి ఉండింది. సో ఫస్ట్ మా అన్నయ్య నేర్చుకున్నాడు మ్యూజిక్. సో మా అన్నయ్య నేర్చుకుంటూనే నేను ఊరికే క్లాసులకు వెళ్ళడం, అల్లరి చేయడం అక్కడ, అలా చేస్తూ ఊరికే పాడడం వాళ్ళతో పాటు అలా చేస్తుంటే వాళ్ళు చెప్పారు అమ్మాయికి కూడా మంచి వాయిస్ ఉంది, మ్యూజిక్ స్టార్ట్ చేయొచ్చు అని. నేను కొద్ది రోజులు డాన్స్ కూడా నేర్చుకున్నాను, అమ్మ క్లాసికల్ డాన్సర్ కాబట్టి కొద్ది రోజులు నేర్చుకున్నాను, బట్ మ్యూజిక్ వైపు టిల్ట్ అవ్వడం జరిగింది. అంటే క్లాసికల్ డాన్స్ అంటే క్లాసికల్ డాన్స్? యా, కూచిపూడి. అమ్మ దగ్గర నుంచి? ఆహా, అమ్మ కాదు, బయట నేర్చుకున్నాను. యాక్చువల్లీ కుదరలేదు అమ్మకి, సో బయట నేర్చుకున్నాను, అది అంత వర్కౌట్ అవ్వలేదు, సో అందుకని మ్యూజిక్ వైపు టిల్ట్ అయ్యాము. కానీ ఫ్యామిలీలో కంపల్సరీగా ఒక్కొక్కరికి ఒక్క క్వాలిఫికేషన్ ఉంది. ఉంది, అంటే బై ప్యాషన్ దే ఆర్ ఇన్ టు మ్యూజిక్. సిబ్లింగ్స్ ఎవరైనా ఉన్నారా? సిబ్లింగ్స్ అన్నయ్య ఉన్నాడు, హీఈస్ కరెంట్లీ సాఫ్ట్వేర్ ఇంజనీర్. సో అంటే తను అంత ఆర్ట్ వైపు డైవర్ట్ అవ్వలేదు కానీ మంచి మ్యూజిక్ లవర్ అనమాట. సో నేను ఇక్కడ సూపర్ సింగర్స్లో ఏమైనా సాంగ్స్ అట్లా లిస్ట్ ఇస్తుంటే కూడా రెడీగా ఉంటాడు చెప్పడానికి, ఈ సాంగ్స్ ఇవ్వు ఇవి పర్ఫామ్ చేయడానికి ట్రై చేయని. సో మై మదర్ అండ్ ఫాదర్ దే లిటరలీ సాక్రిఫైస్డ్ హర్ సండేస్ ఫర్ 6 ఇయర్స్. లైక్ ఎవ్రీ, మీరు నమ్మరు, 6 ఇయర్స్లో ఒక్క క్లాస్ కూడా నేను మానింది లేదు హైదరాబాద్కి వచ్చి నేర్చుకోవడంలో. అండ్ మై ఫాదర్ అండ్ 6 ఇయర్స్ రావడము ఎవ్రీ సండే నేర్చుకోవడం అంటే ఫినాన్షియల్గా కూడా చాలా పెద్ద విషయం అది. అయినప్పటికీ నాకు అంత సపోర్ట్ చేసి స్టడీస్ కాకుండా మ్యూజిక్ ఫస్ట్ ప్రయారిటీ పెట్టి స్టడీస్ తర్వాత అని చెప్పి, సో నాకు నా లైఫ్లో ఇన్స్పిరేషన్ వాళ్ళే. ఎందుకంటే ఇంత ఎఫర్ట్ పెట్టి ఇంత నేర్పించి ఇంత ఎఫర్ట్ పెట్టే పేరెంట్స్ ఉండగా ఇంకా ఇన్స్పిరేషన్ ఎవరుంటారు. సో ఫైనల్గా అలా బోల్ బేబీ బోల్తో స్టార్ట్ అయ్యి సూపర్ సింగర్స్లో మా ముందుకు వచ్చి ఇప్పుడు ప్రజెంట్ చాలామందికి ఫేవరెట్ అయిపోయారు. మీరు సాహితీ అంటే తెలియని వాళ్ళు లేరు అనుకోవచ్చు ఇప్పుడు. థ్యాంక్ యూ. లవ్, ఈ అందమైన 4 అక్షరాల బారిన పడని మనిషి ఉండరు, మనసు ఉండదు. ఈ లవ్ కొంతమంది జీవితానికి సరిపడా మధురమైన అనుభూతులను అందిస్తే మరికొంతమందికి జీవితాంతం వెంటాడే చేదు జ్ఞాపకాలను మిగిల్చుతుంది. లైలా మజ్ను, పార్వతీ దేవదాస్, ఈ 2 కథల్లో మజ్ను లైలా ప్రేమ కోసం ఎంత పరితపించాడో విన్నాం. దేవదాస్ పార్వతీ ప్రేమ కోసం ఎంత పిచ్చోడయ్యాడో చూశాం. కానీ లైలా మజ్ను ప్రేమ కోసం ఎంత ఆరాటపడిందో మనం ఆలోచించలేదు. దేవదాస్ దూరమయ్యాక పార్వతీ పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోలేదు. ప్రేమ నుండి పెళ్లి వరకు వెళ్ళలేకపోయినా ఎంతో మంది అమ్మాయిల బ్రేకప్ స్టోరీస్తో మీ లవ్ టుడే.